హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో కన్వర్కోట ఎంబీబీఎస్ రౌండ్ టూకి కి సంబంధించిన రిజల్ట్ వచ్చేసాయి కాలేజ్ వైజ్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు ఈ పర్టికులర్ వీడియోలో కాస్ట్ వైజ్ కట్ ఆఫ్ ఎంత ఉంది రౌండ్ టూకి కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంతో పాటు ఎన్ని సీట్లు ఫిల్ చేశారు ఇంకా ఎన్ని సీట్లు అనేవి రౌండ్ త్రీకి కి వేకెన్సీగా ఉన్నాయనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ మనం ఏం చేస్తే రౌండ్ త్రీకి కి వేకెన్సీని క్రియేట్ చేసుకోవచ్చు మీరేం చేయాలి బార్డర్ స్కోరర్లు కానీ సో అప్గ్రేడేషన్ కావాలనుకున్న స్టూడెంట్స్ ఏం చేయాలనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సో సోషల్ మీడియాలో టెలిగ్రామ్ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో డిస్కస్ చేయడం కాదు నేను చెప్పే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డిస్కస్ చేసి టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేయడానికి అయితే ట్రై చేయండి సో దట్ మీకు హెల్ప్ అవుతుంది మీకు తెలియకుండానే మీకు హెల్ప్ అనేది జరుగుతుంది మీ ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ అవుతుంది చాలా లీస్ట్లో బార్డర్లో ఉన్న స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది ఓకే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆయన నాతో ఎవరైనా పర్సనల్గా మాట్లాడాలంటే మాట్లాడంటే లో జాయిన్ అవ్వచ్చు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ ఫోర్ సెవెన్ డబల్ టూ ఎయిట్ నెంబర్ ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి ఓకే సో మనం కాంపిటీషన్ చూసినట్లయితే ఓసీకి సంబంధించి ఫైవ్ ట్వంటీ ఎయిట్ రౌండ్ వన్ నుంచి ఫైవ్ నాట్ సెవెన్ కి ఓకేనా ఆల్మోస్ట్ ట్వంటీ వన్ మార్క్స్ ఓకేనా డౌన్ అయింది సో బీసీఏ ఫోర్ థర్టీ సెవెన్ నుంచి ఫోర్ ట్వంటీ మార్క్స్ కి ఓకేనా ఆల్మోస్ట్ మనకు సెవెంటీన్ మార్క్స్ అనేది డౌన్ అయింది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట బీసీఏ సో బీసీబీ ఫైవ్ ఫిఫ్టీన్ నుంచి ఫోర్ ఎయిటీ ఫైవ్ సో థర్టీ మార్క్స్ డౌన్ అయిపోయింది బీసీసీ ఫోర్ ఫార్టీ ఫోర్ నుంచి ఫోర్ థర్టీ ఎయిట్ మార్క్స్కి డౌన్ అయింది సో ఫైవ్ ట్వంటీ మార్క్స్ నుంచి ఫోర్ నైన్టీ ఫోర్ కి బీసీడీ డౌన్ అవ్వడం జరిగింది సో బీసీఈ వచ్చేసరికి ఫోర్ నైన్టీ ఫోర్ నుంచి ఫోర్ ఎయిటీ సిక్స్ వచ్చింది రౌండ్ టూ కట్ ఆఫ్ సో రౌండ్ వన్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ సిక్స్ ఎస్సీ ఫోర్ థర్టీ త్రీ రౌండ్ టూలో కట్ ఆఫ్ ఉంది ఎస్టీ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఫోర్ ఫార్టీ సిక్స్కి అయితే జరిగింది సో మనకి ఇక్కడ కాంపిటీషన్ పెరిగిన ఏంటంటే బీసీ చాలా కాంపిటీషన్ పెరిగింది బీసీఏ ఎస్సీ ఎస్టీ ఈ మూడు క్యాస్ట్లకు ఎంఆర్సీ సీట్లు ఎక్కువ రావడం సో కట్ ఆఫ్ ఎక్కువగా డౌన్ అయిపోయింది ఓసీ బిసిబీ బీసీడీ వీటిలలో సో ప్రీవియస్ ఇయర్ అనాలిసిస్ లాగా ఈ ఇయర్ లో కొంచెం అటు ఇటు తారుమార్ అయిపోయింది అనమాట సో కాంపిటీషన్ హెవీగా ఉండిపోయింది ఇవి రౌండ్ టూ కి సంబంధించిన కట్ ఆఫ్ యాక్చువల్గా మనకి ఎన్ని సీట్లు ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం అంటే ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ మనకి ఫిల్ అయిన సీట్లు ఫైవ్ సిక్స్ ఫైవ్ త్రీ సో మేబీ ఏమన్నా క్యాలిక్యులేషన్లో లో ఈ ఫైవ్ మార్క్స్ ఫైవ్ సీట్స్ ఎవరి నేను మిస్ అయి ఉంటాను ఒకటి రెండు ఈ ఫైవ్ సీట్స్ ఉన్నట్టు నాకు అనిపించింది మీలో ఎవరికైనా సో మేబీ ఈ క్యాలిక్యులేషన్ ఈ ఫైవ్ ప్లస్ ఫైవ్ సీట్స్ ఏమైనా మిస్ అయి ఉండొచ్చు ఒకవేళ ఉన్నాయని మన ఛానల్ నుంచి అనుకుంటే ఒక ఫైవ్ సీట్స్ ప్లస్ నాకు తెలిసి ఒక సీట్ రాబోతుంది ఒక టాప్ కాలే ఒక సీట్ రాబోతుంది సో వాళ్ళకున్న కొన్ని డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళు జాయిన్ అవ్వరు అంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్ సీట్స్ ఈ సీట్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి రౌండ్ త్రీకి ఈ సీట్స్ ఇంక్రీజ్ అవుతాయి ఎక్కడి నుంచి ఇంక్రీజ్ అవుతాయి అంటే మేనేజ్మెంట్ కోట రౌండ్ వన్లో అపోలో లాంటి కాలేజీలో జాయిన్ అవుతారు కన్నర్ కోట రౌండ్ టూలో సో ఏదైనా ఒక చిన్న కాలేజ్ పెట్టుకుంటారు ఇప్పుడు జాయిన్ అవ్వాలి అనుకోరు అనమాట ఇలాంటి సీట్స్ సీట్ బ్లాకింగ్ సీట్స్ ఏవైతే ఉంటాయో ఇవి రౌండ్ త్రీకి యాడ్ అవుతాయి సో కాకపోతే ఇవి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మేబీ ఆ రేంజ్లో ఉండొచ్చు అంతకన్నా ఎక్కువగా ఉండడానికి అయితే ఛాన్సెస్ లేవు సో ఓవరాల్ చూసుకుంటే ప్రజెంట్ ఉన్న దాని ప్రకారం ఒక టెన్ టు ఫిఫ్టీన్ సీట్స్ ఉండడానికి అయితే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి రౌండ్ త్రీ ఈ రోజు వరకు అయితే ఇక్కడ స్టూడెంట్స్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో బార్డర్ లైన్లో ఉన్న వాళ్ళు కానీ అప్గ్రేడేషన్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కానీ రిక్వెస్ట్ చేయండి మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ మీ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు టాపర్స్ తెలంగాణ టాపర్స్ ఎవరైతే ఉన్నారో ఏఐక్యూ రౌండ్ త్రీకి వెళ్ళమని ఫోర్స్ చేయండి నేను కొంతమంది స్టూడెంట్స్ చూశాను అసలు ఏఐక్యూ రౌండ్ త్రీలో వెళ్తే సీట్ వస్తుంది కానీ స్టేట్లోనే తీసుకున్నారు వాళ్ళందరి డాటా నా దగ్గర ఉన్నది కానీ నేను పబ్లిక్లో పెట్టాలనుకోవట్లేదు రిక్వెస్ట్ చేస్తున్నా మీరు చూసే వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కూడా రిక్వెస్ట్ చేయండి ఆల్ ఇండియా కోటా రౌండ్ త్రీకి వెళ్ళండి అని చెప్పండి ఆల్ ఇండియా కోటాలోకి వెళ్తేనే గాంధీ లాంటి కాలేజీ వస్తుంది కానీ స్టేట్ కోటలో సీట్ తీసుకున్నారు మరి అదేం సరదా అని నాకు అర్థం అవ్వలేదు ఎందుకు అంటే సో చాలా సింపుల్ లాజిక్ ఆల్ ఇండియా కోటలోకి వెళ్ళడం వల్ల స్టేట్ లో ఒక సీట్ అనేది వికెట్ అవుతుంది కదా ఇప్పటికైనా రిక్వెస్ట్ చేయండి ఆల్ ఇండియా కోటా రౌండ్ త్రీలో లో ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఎక్కడికి వెళ్ళనవసరం అవసరం లేదు స్టేట్ లో గాంధీ ఉంది కదా స్టేట్ లో గాంధీ వచ్చింది కదా ఆల్ ఇండియా కోట రౌండ్ త్రీలో కూడా గాంధీ పెట్టండి ఓకేనా స్టేట్ లో ఉస్మాని వస్తుంది కదా ఆల్ ఇండియా కూడా రౌండ్ త్రీలో కూడా ఉస్మానియా పెట్టండి ఆంధ్రప్రదేశ్ రౌండ్ స్టూడెంట్స్ కూడా చెప్తున్నాను ఏఎంసీ వస్తుంది కదా ఆల్ ఇండియా కూడా రౌండ్ త్రీలో కూడా ఏఎంసీ పెట్టండి గుంటూరు వస్తుంది కదా కర్నూలు వస్తుంది కదా ఏఐక్యూ రౌండ్ త్రీలో కూడా ఇవే కాలేజ్ ఏదైతే కాలేజ్ జాయిన్ అయ్యారో ఆ కాలేజీలే పెట్టండి ఆ కాలేజీలు పెట్టడం వల్ల మీకు తెలియకుండానే మీ కేటగిరీలో స్టేట్ కోటలో ఒక సీట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఒక సీట్ ఈక్వల్ టు వన్ సిఆర్ ఒక స్టూడెంట్ లైఫ్ ఓకేనా ఒక ఫ్యామిలీ ఒక జనరేషన్ మీకు తెలియకుండానే ఒక కోటి రూపాయలు ఒక వాళ్ళకి సాయం చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా గుర్తుపెట్టుకోండి ఎవరైతే టాపర్స్ ఉన్నారో స్టూడెంట్స్ ఉన్నారో ఇది ఒక క్యాంపెయిన్ లాగా రన్ చేయండి గో ఏఐక్యూ రౌండ్ త్రీ అని హ్యాష్ ట్యాగ్ తోని సో ఎవరైనా వెళ్ళడానికి ట్రై చేస్తారు వాళ్ళందరి లిస్ట్ వాళ్ళందరు లిస్ట్ని పెట్టాలనుకోవట్లేదు ఒకవేళ ఆల్ ఇండియా కోట రౌండ్ త్రీ అయిపోతే వాళ్ళ లిస్ట్ మొత్తం బయట పెట్టడానికి అయితే ట్రై చేస్తా ఎవరెవరు వెళ్ళలేదు ఎవరెవరు ఆల్ ఇండియా కోట రౌండ్ త్రీ ఛాన్సెస్ ఉన్నప్పటికీ కూడా స్టేట్ లో అదే కాలేజ్ లో జాయిన్ అయ్యారో వాళ్ళ లిస్ట్ బయట పెట్టడానికి అయితే ట్రై చేస్తా లేదు ఇక్కడ మీకు ఇంకా అనిపిస్తే ఇప్పుడు స్టేట్ లో గాంధీలో జాయిన్ అయ్యాము పన్నెండు వేల రూపాయలు కట్టాము అదే ఏఎంసీ జాయిన్ అయ్యాము పదివేల ఆరు వందల రూపాయలు కట్టాము మేము ఆల్ ఇండియా కోటాకి వెళ్తే ఈ ఫీజు మాకు రాదు కదా మాకు రీఫండ్ కాదు కదా మేము మళ్ళీ అలాట్మెంట్ ఫీజు కదా కట్టాలి కదా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ స్టేట్ రిపోర్టింగ్ ఓకేనా రిపోర్టింగ్ దాంతోపాటు ఏఐక్యూ రౌండ్ త్రీలో వచ్చిన అలాట్మెంట్ ఏక్యూ రౌండ్ త్రీలో వచ్చిన రిపోర్టింగ్ ఒకవేళ వస్తే సీట్ వస్తే ఆ రిపోర్టింగ్ ఆర్డర్ స్టేట్ రిపోర్టింగ్ ఆల్ ఇండియా రిపోర్టింగ్ సేమ్ కాలేజ్ ఒకవేళ ఉంటే నాకు పంపించండి మీరు కట్టిన పన్నెండు వేల రూపాయలు నేను పే చేస్తా నేను పే చేస్తాను ఇంతమంది వెళ్తే అంతమంది నేను పే చేస్తా దానివల్ల ఒక కోటి రూపాయలు సీటు మన స్టేట్లో ఇచ్చిన వాళ్ళం అవుతాము సో ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేయండి బార్డర్ లైన్లో ఉన్న స్టూడెంట్స్ అయితే రిక్వెస్ట్ చేయండి అట్లీస్ట్ ఒక్క సీట్ వచ్చిన నయమే కదా ఒక్కటి ఒక్క సీట్ మనం ఆల్ ఇండియా కోటాకి మన వాళ్ళని మూవ్ చేసి ట్రై చేయగలితే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ స్టూడెంట్స్ మీరు ఏఐక్యూ రౌండ్ త్రీ పార్టిసిపేట్ చేయండి ఓకేనా సీట్ రాకపోతే గాంధీ వస్తే గాంధీ పెట్టండి ఉస్మాని వేస్తే ఉస్మానే పెట్టండి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ పెట్టండి కర్నూలు అయితే కర్నూలు అదే కాలేజ్ పెట్టుకోండి పైకి వెళ్ళాలనుకుంటే ఆ కాలేజ్ మూవ్ అయినా కూడా స్టేట్ లో రిజైన్ చేసి ఆలయ కోటలు అదే కాలేజ్లో జాయిన్ అవ్వండి సో దట్ స్టేట్ లో మీ కమ్యూనిటీకి మీరు ఒక సీట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీ వల్ల ఇంకొక స్టూడెంట్ ఎంబీబీఎస్ కి జాయిన్ అవుతారు ఇది నా నుంచి రిక్వెస్ట్ లేదు ఇది మేము లైట్ తీసుకుంటాము దీన్ని ఏం చేయము మేము అనుకుంటే ఇంకా మేము ఏం చేయలేము సో వరకు రిక్వెస్ట్ చేయండి వీలైనంత వరకు వీడియో షేర్ చేయండి వరకు మోటివేట్ చేయడానికి ట్రై చేయండి అలా అయితేనే మనం స్టేట్లలో రౌండ్ త్రీ వేకెన్సీని క్రియేట్ చేసుకోగలుగుతాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో